తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు. యాక్చువల్గా నేను వీడియోలు చేయకూడదు అనుకున్నానండి కొన్ని రోజుల పాటు, ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇది చాలా క్లిష్ట సమయమో, మనం ప్రభుత్వానికి సహాయపడాలి, ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయపడాలని ఆయన టెలికాన్ఫరెన్స్లో జనసేన నాయకులు జనసేన కార్యకర్తలకి సందేశాన్ని అందజేశారండి ఆయన. ఆ సందేశం ప్రకారం చేయకుండా ఉందాం అనుకున్నా, కానీ ఈరోజు గుడివాడ అమర్నాథ్ అనే ఒక అనకాపల్లి ఎమ్మెల్యే ఒక ఎంత దుర్మార్గంగా అనాలోచితంగా కుచ్చితంగా మాట్లాడాడో మీకు తెలియజేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉన్నా కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా తన కార్యకర్తలతోటి తన నాయకులతోటి టెలికాన్ఫరెన్స్ కానీ ఫోన్ల ద్వారా కానీ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ఫాలో అవుతూ ఆ ప్రకారంగా స్పందిస్తున్నాడు. ఆ రకంగానే శ్రీకాకుళం జిల్లా జారర్లు తప్పిపోయారు, వాళ్ళు చెన్నై హార్బర్లో ఉండి తిండి లేక తిప్పలు లేక పడుతున్నారని ఆ విషయాన్ని శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళ బంధువులు తెలిసి ఆ బంధువులు ఆ దాసరి రాజుగారిని ఒక జనసేన నాయకుడికి తెలియజేస్తే ఆ దాసరి రాజుగారు పవన్ కళ్యాణ్ గారికి ఇమ్మీడియట్గా తెలియజేస్తే ఆయన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి గారికి తమిళనాడు మున్సిపల్ కమిషనర్ చెన్నై సిటీకి అలాగే మన రాష్ట్ర ప్రభుత్వమైన గుంటూరు శ్రీకాకుళం కలెక్టర్ గారికి ట్వీట్ చేశాడు మీరు కాపాడాలి ఆ యొక్క ప్రజలను కాపాడాలి జాలాలను కాపాడాలి స్పందిస్తే గుంటూరు కలెక్టర్ ఏం పట్టించుకోలేదు, కానీ తమిళనాడు ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ యొక్క చెన్నై మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మనం అనుకున్న 30 మంది అనుకున్నాం శ్రీకాకుళం కాదు 40 మంది శ్రీకాకుళం జాలర్లు ఉన్నారు, వారితో పాటు నెల్లూరు జాలర్లు ఉన్నారు, అలాగే 6 ఒరిస్సా జాలర్లు ఉన్నారు, వీళ్ళందరూ కాకుండా ఇంకొక 300 మంది ఇతర రాష్ట్రాల జాలర్లు కూడా ఉన్నారండి. చూడండి పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవ చిన్న సేవది అంటే మేము చిన్నగా ఫీల్ అవుతాం, ఎందుకంటే గొప్పలు చెప్పుకోం మేము. ఆ చిన్న సేవకి నా 30 మంది కుటుంబాల కోసం అనుకుంటే అది 400 మంది జాలర్లను కాపాడారండి ఆయన. అది మెచ్చుకుని తమిళనాడు ముఖ్యమంత్రిగా మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని. మేము మీ చెప్పినట్టు మేము అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చామండి, అందరినీ జాగ్రత్త చూసుకుంటాం, మీరు మాకు తెలియజేస్తే మీకు థ్యాంక్స్ అని ఆయన ముఖ్యమంత్రి గారు పెడితే దాన్ని చూసిన మన తెలంగాణ గవర్నర్ తమిళిసై గారు చాలా మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్, చాలా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎఫర్ట్స్ ఆహ్వానించదగినవి, మెచ్చుకోదగినవి, భగవంతుడు ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయి మీ యొక్క ఎఫర్ట్స్కి అని చెప్పి ఆవిడ మెచ్చుకుని పెట్టిందండి. ఇది చూసి తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి వెంటనే స్పందించమని కోరాడు ఒక ఉత్తరాంధ్ర యొక్క నాయకుల్ని. స్పందించమంటే హడావుడిగా స్పందించాడు గుడివాడ అమర్నాథ్ అండి. ఆయన ఏం స్పందించాడంటే ఈయన యొక్క మనం అందరం జనతా కర్ఫ్యూ చేశాము, అందరూ బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని ప్రధానమంత్రి గారు చెప్పారండి. ప్రజలారు తెలుగు ప్రజలారు మీకు బయటకు వచ్చి చప్పట్లు కొట్టమన్నారా? బయటకు చప్పట్లు కొట్టి బయట ఊరేగితేనే అందరూ తిట్టారు టీవీల్లో కానీ సోషల్ మీడియా వేదిక కానీ అందరు తిరిగి ఏంటి మీరు కర్ఫ్యూ అన్నప్పుడు ఇళ్ళలో ఉండి ఎవరైనా కూర్చు చప్పట్లు కొట్టాలి కానీ ఇలా రోడ్ల మీద వచ్చి గొడవ చేస్తున్నారు తప్పని చెప్పి మీడియా సోషల్ మీడియా రాజకీయ విమర్శకులు అందరూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఆయన ఇంట్లో ఉండి ఒక దేవుడి గంట మోగించారు, గంట పెట్టుకుని దేవుడికి ఒక స్తోత్రంలాగా దేవుడిని భజిస్తూ ఒక గంట కొట్టి ఆ గంట కొట్టడం తప్పట్టు చూడండి ఆయన బయటకు చప్పట్లు కొట్టలేదట, అది కూడా విమర్శే గుడివాడ అమర్నాథ్కి. ఎంత తుచ్ఛమైన నీచమైన వ్యక్తిగా గుడివాడ అమర్నాథ్ ఇవాళ తెలిసింది నాకు. నీ యొక్క పార్టీ నువ్వు నీ ముఖ్యమంత్రి ఎంత తుచ్చులో నీచులో ఇప్పుడు తెలిసింది నాకు. ఏమండి గుడివాడ అమర్నాథ్ గారు మా పవన్ కళ్యాణ్ ఈ యొక్క సోషల్ వాలంటీర్ల గురించి ఏం తప్పు మాట్లాడాడండి, దాని మీద అంతసేపు మాట్లాడావు నువ్వు, మాకు చంద్రబాబు నాయుడు పార్ట్నరా? చంద్రబాబు నాయుడు మాకు పార్ట్నర్ కాదు నీకు పార్ట్నరు, మీకు వాళ్ళకి 60-40 రేషియల్ పంచుకు దొబ్బుతున్నారు, దేశాన్ని దోచుకుంటున్నారు, ఇప్పటికీ ఇసుక మాఫియా తగ్గలేదు. మీ యొక్క చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే ట్రక్లు వెళ్ళిపోతున్నాయి ఫ్రీగా టీవీలు చూపిస్తున్నారు, మీ యొక్క నాయకులు తుచ్చి నాయకులు మీటింగ్లు పెడతారు విందు భోజనాలు చేస్తారు,
ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రజలకి తెలంగాణ ప్రజలకి అంటగట్టారు కరోనా వైరస్ని మీ యొక్క వైసీపీ నాయకులే, వైసీపీ మెంబర్లే. దీన్ని ఏమంటారు? దీన్ని చేసేది మీరు. మా పవన్ కళ్యాణ్ అంటారా? మా పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నాడంటావా? పవన్ కళ్యాణ్ పార్ట్నర్ చంద్రబాబు హైదరాబాద్ ఉంటావా? ఎక్కడుంటే నీకేంటి? పని ఏం చేస్తున్నాడు? ఆయన హైదరాబాద్లో ఉన్నా కూడా ఇక్కడ జనసేన కార్యకర్తలు మాస్కులు తయారు చేస్తున్నారు, కూరగాయలు ఇస్తున్నారు ఇంటికి తీసుకెళ్ళి. మేం చేస్తున్నాం, మా జనసైనికులు ఇస్తున్నారు, మీరేం చేస్తున్నారు? ప్రభుత్వ సొమ్ముతో కూడా ఏం చేయలేకపోతున్నావు మీరు. నువ్వు ఒక ఎమ్మెల్యే, అనకాపల్లి వీధులు ఎప్పుడు తిరిగావు నువ్వు? అనకాపల్లి ప్రజలకి ఏమైనా సేవ చేసావా? ఏమీ చేయలేదు, సింపుల్గా కూర్చుని కబుర్లు చెప్పావు. అనకాపల్లి జనసేన చెప్తున్నారు నువ్వే అంత ఎంత గొప్పగా సేవ చేస్తున్నావో, ఏమి చేయట్లేని చెప్తున్నారు. ఒకసారి సిగ్గు తెచ్చుకో, ఒక మానవత్వంతో మసలుకో గురువాడ అమర్నాథ్. ఏం మా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ట్వీట్ వినిపిస్తాను చూడు. అయ్యా తెలుగు వినండి, జాగ్రత్తగా వినండి. ట్వీట్ ఇది ఏం చేశాడు? ఈ ట్వీటు రాత్రి 7 గంటలకి 29 మార్చిన పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు సార్. ఏమని చెప్పారంటే వినండి దయచేసి తెలుగు ప్రజలారా. ప్రధాని మోదీ గారు చెప్పిన లాక్డౌన్ని వైసీపీ గ్రామ వాలంటీర్లు విజయవంతం చెయ్యాలి. ఇది హెడ్డింగ్ సార్. కింద మ్యాటర్, రాష్ట్రం పరీక్షా సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామ వాలంటీర్లు తగిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారని సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఇంకా కొన్ని వేల మంది జనం బయటకు వచ్చి రేషన్ షాపుల ముందు క్యూలో నిలబడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ప్రతి ఇంటికి రేషన్ సరుకులు మేము ఇస్తామని, నిత్యావసర వస్తువులు వాళ్ళకి అందజేస్తామని వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం గ్రామ వాలంటీర్లు తమ బాధ్యతని ఇంకా బాగా నిర్వర్తించి జనం రోడ్ల మీదకి రాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ బాధ్యతని వారు ఇలాంటి క్లిష్టకాలంలో మరింత బాధ్యతతో కష్టపడి పనిచేస్తారని ప్రధాని మోడీ గారు చెప్పిన లాక్డౌన్ని వచ్చే నెల 14 తారీఖు దాకా విజయవంతం చేస్తారని, అందులో వాళ్ళ పాత్ర కీలకం కావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని అన్నాడండి. ఇందులో తప్పు అని చెప్పండి తెలుగు ప్రజలారా, ఒక్కసారి మనసు మీద చేసి చెప్పండి. ఇందులో తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ ఏం తప్పు మాట్లాడాడండి? ట్వీట్ ఏం తప్పు చేశాడండి? అమర్నాథ్ ఒకసారి చదువు ట్వీటు. అవును, ఎందుకు చదువుతావులే? నువ్వు చూసే పేపరు సాక్షి పేపరు, నువ్వు చూసే టీవీ సాక్షి టీవీ, అందులో ఈ యొక్క డీటెయిల్స్ ఏమేవారు నీకు చేసి పొరపాటు చెప్పుంటే ఎవడో జగన్మోహన్ రెడ్డి పాస్ ఆన్ చేసుంటాడు ఒక చిన్న కాగితం తిట్టు పవన్ కళ్యాణ్ ట్వీట్లో మన వాలంటీర్లు అని మాట్లాడాను. నువ్వు ఏమి వినకుండా ఏమి చదవకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడావు. మీ నువ్వేమైనా జాలాల గురించి స్పందించావా? శ్రీకాకుళం జల కలెక్టర్ అయినా స్పందించాడా? దానికి ఏమైనా చేశారా మీరు? మీరు ఏం చేయలేదు కదా. మరి మా పవన్కి ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? మీరు గుంటూరులో ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, ఆంధ్రాలో ఉన్నావా? వాలంటీర్లు మీ ఇంటికి రావాలా? వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి తలుపు తట్టాలా? వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి చేయాలని మాట్లాడుతున్నావే. వాలంటీర్ మా ఇంటికి వచ్చి తలుపు తట్ట చేయాల్సిన పని లేదు. ప్రజలకు చేసి సేవ చేసేవాలి మాకు. ఆయన హైదరాబాద్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన మనసు ఎప్పుడు ఆంధ్రాలో ఉంటుంది. రాకూడదని రాలేదు. ఆయన 2 కోట్లు ఇచ్చాడు మిస్టర్ గురునాథ్ అమర్నాథ్. కళ్ళు తెరుచుకో, దుర్మార్గంగా ఆలోచించుకో. 2 కోట్లు ఇచ్చాడు ఆయన, వచ్చే పరిస్థితి లేవని ఆ యొక్క చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అకౌంట్లో వేశాడు. మీరేమైనా రాశారా? మీ సాక్షి పేపర్లు రాసింది ఏమైనా? సాక్షి పేపర్లు చూపించారా మీరు? గొప్పగా గౌరవంగా మాట్లాడారా మీరేమన్నా? దాని గురించి మాట్లాడరు. మీకు మనసు ఒప్పదు, మీకు మనసు లేదు. ఆయన విమర్శించాలని, ఆయనకి మంచి పేరు వచ్చిందని ఓర్వలేక సిగ్గు శరం లేకుండా మాట్లాడారు మీరు. ఆయన ట్వీట్ ఏంటి? మీరు మాట్లాడింది ఏంటి? మాకు చంద్రబాబు నాయుడు పాటరా? సిగ్గుంది అసలు నీకు? మా పాటను ఏంటండి చంద్రబాబు నాయుడు అసలుకి? ఇంకా నమ్ముతారనుకోండి ఆ ప్రజలు. చంద్రబాబు నాయుడు కూడా పాపం అసలు ఏదో గలగల మాట్లాడి, ఏదో ఒక మాట్లాడే వ్యక్తి కూడా కామైపోయి మనం ప్రభుత్వంకి సహాయం చేయాలి, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ఆయన చెప్తుంటే ఆయన ప్రజలకి, ఆయన తెలుగుదేశం కార్యకర్తలకి మీరెందుకు రెచ్చగొడుతున్నారు అంటే ఇది ఇలా ఉండకూడదు. ఎప్పుడు రావణ కాష్టాలు కొట్టుకోవాలి, ఎప్పుడు తిట్టుకోవాలి, ఇంత ప్రశాంతంగా ఉండకూడదని కోరుకుంటున్నారా? ఒక మా ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారా? ఎదుటి వాళ్ళు మంచి పేరు వస్తే తట్టుకోలేకపోతున్నారా? మీరు మీ ప్రభుత్వానికి మీకు చేసి జరుగుతున్న మంచి చెడు జరుగుతున్న భరించలేకపోతున్నారా? ఏం మేము కోరుకోలేదే, జార్లో రక్షింపడాలనుకున్నాం. మా అదృష్టం కొద్దీ మా పవన్ కళ్యాణ్ గారు మంచితనం కనుక శ్రీకాకుళం జిల్లా జాలర్లతో పాటు నెల్లూరు జిల్లా జాలర్లు, అలాగే ఒరిస్సా జిల్లా జాలర్లు, ఒరిస్సా రాష్ట్ర జాలర్లు, అలాగే ఇతర రాష్ట్రాల 300 మంది జాలర్లు, మొత్తం టోటల్ 400 మంది పైన జాలర్లు సురక్షితంగా చెన్నై హార్బర్లు ఉన్నారు. వాళ్ళకి తిండి
అన్నీ చూసుకుంటుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. ముఖ్యమంత్రి పళనిస్వామి గారికి, అయ్యా పళనిస్వామి గారు మీకు నమస్కారం అండి, అమ్మ తమిళిసై తెలంగాణ గవర్నర్ మీకు నమస్కారం అమ్మ, మీరు మీ యొక్క తెలంగాణ అది చెన్నై మున్సిపల్ కమిషనర్ గారికి కూడా దండాలు, అక్కడ మా యొక్క జాలర్లకి సేవ చేస్తున్న ప్రతి ఒక్క సేవకుడికి మా యొక్క ధన్యవాదాలండి. ఇటువంటి సేవ చేసే వాళ్ళకి మేము మెచ్చుకునే మనస్తత్వం మాది, మీలాంటి తుచ్చ మనసు తుచ్చం లేదు మాకు. గురుడ అమర్నాథ్ ఎప్పటికైనా మస తెలు నిజం తెలుసుకో, దుర్మార్గపు మాటలు మాట్లాడు మాకు. ఒక్కసారి ఆ ట్వీట్ చదువు తెలుగు ప్రజలారా. ఇప్పటికైనా న్యాయం ధర్మం ఎటుంటే పవన్ కళ్యాణ్ ఎటుంటాడండి, ఆయన మంచి పనులు చేస్తుంటాడండి. ఒక్కసారి మీరు ఎందుకంటే మా బాధ ఏంటంటే ఈ యొక్క తెలుగుదేశం దొంగలు, ఈ వైసీపీ దొంగలు వాళ్ళ పేపర్లు టీవీల్లో మా పవన్ కళ్యాణ్ గురించి రాయరు చూపించరండి. ఇంత కష్టపడి జాలర్లు కాపాడితే ఒక్క వార్త లేదు పేపర్లో అండి, ఒక టీవీలో వార్త లేదండి. ఒక్కసారి గ్రహించిన తెలుగు ప్రజలారా, పవన్ కళ్యాణ్ ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్ పెట్టి సహాయం చేస్తే, ఇంత ఇన్ని వందల మంది కుటుంబాలను సహాయపడితే ఒక్క వెధవ పేపర్ రాయలేదండి, ఒక్క వెధవ టీవీ చూపించలేదు సార్. చూడండి మీరు, ఒక్క 99 టీవీ తప్పించి ఏ టీవీ కూడా దీన్ని నిన్న చూపించలేదు, మొన్న చూపించలేదు. ఇంత చండాలపు సమాజంలో మనం ఉన్నాము. ఇటువంటి ఎల్లో మీడియా అంటే తెలుగుదేశం మీడియా, జగన్మోహన్ రెడ్డి మీడియా, దిక్కుమాల మీడియాలో ఉండి ఈ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్న ఇటువంటి గురువారి అమర్నాథ్ లాంటి ఒక దిక్కుమాల ఎమ్మెల్యే ఉన్నబట్టే ఈ యొక్క అరాచకం ప్రవర్తుంది కోరుకుంటున్నాను. ఒక్కసారి మీరందరూ కూడా ఈ వీడియోని సాధ్యం వరకు ఎక్కువ మందికి పంపించి అందరూ చదివేట్ చేయండి. చదువు రాకపోతే వాళ్ళకి వినిపించి ఆ పవన్ కళ్యాణ్ చేసి మంచి పనులు తెలియజేయమని జనసేనలు కోరుకుంటూ తెలుగు ప్రజలు ఇంకొకసారి నేను మనవి చేసుకుంటున్నాను. ఒకసారి మీరు గ్రహించండి, మంచి మనిషి పవన్ కళ్యాణ్ అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మళ్ళీ ఇంక వీడియో కలుసుకుంటాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.